హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి నేను ఒక వీడియో చేస్తున్నానండి సో ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వస్తునకు సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు వేయనున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత మనం వసతివనకు సంబంధించిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాము సో వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి చాలామంది అయితే అప్లై అయితే చేసుకున్నారు సో దానికి సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో చాలా మంది ఏంటంటే మాకు రేషన్ కార్డ్ నంబర్ అనేది రాంగ్ అయితే పడింది అలాగే మనకు ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది రాంగ్ అయితే పడింది ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రాంగ్గా సబ్మిట్ చేశామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మాకు అమౌంట్ అనేది రాలేదు మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి సో మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మళ్ళీ మనకు ఒక నెల పాటు అయితే టైం అనేది ఇవ్వడం అయితే జరిగింది సో వైఎస్ఆర్ అయితే పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకొని అనర్హులుగా తేలి ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఏంటంటే మనకు సోమవారం ఏంటంటే వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నారండి సో ఎవరైనా ఈ విధంగా అనర్హులుగా తేలినట్లయితే కనుక మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి సో మీకు నెక్స్ట్ అంటే ఇప్పుడు కనుక మీరు సోమవారం నుంచి అప్లై చేస్తే కనుక మీకు మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఏంటంటే అమౌంట్ అనేది పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే కొంతమంది ఏమడుగుతున్నారంటే సార్ మా పేరు వచ్చేసి అర్హుల లిస్ట్లో ఉంది మా మొబైల్కి మెసేజ్ కూడా రాలేదు అమౌంట్ కూడా రాలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే ట్రాన్సాక్షన్ లేని అకౌంట్ కూడా ఇచ్చేస్తున్నారండి సో మినిమం బ్యాంకుకు మీరు బ్యాంకుకు మీకు ఏంటంటే సిక్స్ మంత్స్ ట్రాన్సాక్షన్ అయితే అయి ఉండాలి అకౌంట్ అనేవి సో అప్పుడే మీ అకౌంట్స్ అనేది యాక్టివేట్లు అయితే ఉంటాయండి సో ఈ విధంగా సిక్స్ మంత్స్ ట్రాన్సాక్షన్ లేని అకౌంట్లు కూడా చాలా మంది అయితే ఇచ్చేస్తున్నారు సో వాళ్ళ అకౌంట్లు ఏంటంటే డియాక్టివేట్ అయి ఉన్నాయండి సో మీరు ఒకసారి బ్యాంకుకు వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అందుకే మీకు మెసేజ్లు అయితే వచ్చి ఉండవండి నా నా అంచనా ప్రకారం ఏంటంటే అదే ప్రాబ్లం అయి ఉంటుంది సో మీరు మెసేజ్ రాలేదని చెప్పేసి మాకు మెసేజ్ వస్తేనే మేము చెక్ చేసుకుంటాంలే అని చెప్పేసి మీరు ఆ విధంగా అయితే ఉండకండి సో మీరు బ్యాంకుకు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా ఇన్యాక్టివేట్లో ఉందా అనేసి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ ఇన్యాక్టివేట్లో ఉంటే మీరు బ్యాంకు బ్యాంక్ అధికారు ఉంటారు కదా అతని దగ్గర మాకు ఈ విధంగా అమౌంట్కి మేము అప్లై చేసాము వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి మేము అప్లై చేసాము సార్ సో ఈ విధంగా మాకు అకౌంట్ అనేది ఇన్యాక్టివేట్ లో అయితే ఉందని చెప్పేసి మీరు చెప్పినట్లయితే కనుక మీ అకౌంట్ని అయితే యాక్టివేట్ చేస్తారు ఒకవేళ మీరు మీ అకౌంట్ని యాక్టివేట్ చేయని పరిస్థితిలో మళ్ళీ మీరు రీ అప్లై చేసుకోండి సో మీరు రీఅప్లై చేయడానికి సోమవారం ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన వెబ్సైట్స్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నారండి సో మీరు సచివాలయానికి వెళ్ళి రీఅప్లై కూడా మీరు చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన అమౌంట్ మనకు నెక్స్ట్ మంత్ అయితే మనకు క్రెడిట్ అవుతుందండి సో చాలా మంది ఏంటంటే మాకు మెసేజ్ అయితే రాలేదు అలాగే అమౌంట్ కూడా పడలేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు బట్ ఒక వ్యక్తి ఈ విధంగానే మాకు మెసేజ్ రాలేదు అలాగే అమౌంట్ పడలేదు అని చెప్పేసి అతను బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకున్నాడు అండి అతని అకౌంట్ ఏంటంటే డియాక్టివేట్ అయిందండి సో డియాక్టివేట్ అయింది అతనికి అమౌంట్ అయితే రాలేదు అది రీజన్ అండి సో అతను ఏంటంటే నేను అకౌంట్ నెంబర్ ఇచ్చేసి నేను కరెక్ట్ గా ఉన్నాయి డీటెయిల్స్ అని చెప్పేసి అతను అనుకున్నాడు బట్ అతను బ్యాంక్ వెళ్తే అతని అకౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అనేది సిక్స్ మంత్స్ వరకు ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ అనేది అతను చేయలేదు కాబట్టి అతని అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయింది సో మీరు కూడా ఒకసారి వెళ్ళి మీ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి మీరు కొంతమంది ఏంటంటే ఒక సంవత్సరం నుంచి ట్రాన్సాక్షన్ లేని అకౌంట్ నెంబర్లు కూడా ఇచ్చేసి ఉంటారు సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు రీజన్ అనేది తెలుస్తుంది సో మీ అకౌంట్ కనుక యాక్టివేట్ ఉంది అనుకోండి మీ అమౌంట్ అనేది కంపల్సరీ అయితే వస్తుంది ఒకవేళ డీఆక్టివేట్ లో ఉంటే కనుక మీరు యాక్టివేట్ చేయించుకోండి ఒకవేళ అతను బ్యాంక్ అధికారి యాక్టివేట్ చేయకపోతే మీరు రీఅప్లై చేసుకోండి సో ఇంతేనండి సో అలాగే మనకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి మనకు సోమవారం నుంచి వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా అలాగే ఇప్పుడు ఎవరైనా అప్లై చేసి అనర్హులుగా ఏదైనా రీజన్ వల్ల అనర్హులుగా తేలినట్లయితే వెంటనే మళ్ళీ సోమవారం నుంచి వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి మీరు అప్లై అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది వైఎస్ఆర్ చేతితో సంబంధించిన అప్డేట్ అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వసతి దీవెన అమౌంట్ అనేది మనకు అయితే వేస్తుందండి ప్రభుత్వము సో వాళ్ళ యొక్క హాస్టల్ ఫీజులకు అలాగే వాళ్ళ యొక్క ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ఇరవై అయితే వేస్తుంది సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ప్రభుత్వం ఏంటంటే సో ఈ వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ అనేది ఆగస్టు పంతొమ్మిదో తారీఖున అమౌంట్ అనేది వాళ్ళ యొక్క అమ్మ తల్లి అకౌంట్లో అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది బట్ ఏంటంటే ఈ అమౌంట్ అనేది ఆగస్టులో అయితే వేయటం అయితే లేదండి సో ఎందుకంటే మనకు యాక్చువల్లీ ఏంటంటే మనకు కాలేజెస్ స్కూల్స్ అనేవి జూలైలో అయితే మనకు ప్రారంభం కావాల్సింది బట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఏంటంటే మనకు జూలైలో జూన్లో స్కూల్స్ కాలేజెస్ అనేది ఓపెన్ చేయకండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందు కారణంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో సెప్టెంబర్ ఐదో తారీఖున స్కూల్స్ అనేది ఓపెన్ చేయాలి అలాగే సెప్టెంబర్ పదిహేనో తారీఖున కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీని కారణంగానే ఏపీ ప్రభుత్వం ఈ అమౌంట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకు వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ ఏంటంటే అంటే ఆగస్టు పంతొమ్మిదో అయితే వే వేరండి సో మనకు ఈ వసతి వసతికి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారంటే సో అక్టోబర్ పదిహేనుకు పైన వేస్తానని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అనేది ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మనం వెయిట్ చేయాల్సిందే అండి సో అక్టోబర్ పదిహేను వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే సో ఆ తర్వాత ఏం చేస్తారు ఏంటి సో దానికి సంబంధించి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మన ఈ అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే సో మీకు ఒకవేళ మెసేజ్ వచ్చి కనుక అమౌంట్ అనేది రాని పక్షంలో మీకు కంపల్సరీగా అయితే వస్తుందండి సో ఒకసారి మీరు మీ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్స్ అనేది మినిమం ఏంటంటే సిక్స్ మంత్స్ అనేది ట్రాన్సాక్షన్ అయితే అయి ఉండాలి కొంతమంది ఏంటంటే ట్రాన్సాక్షన్ కానీ అకౌంట్లు కూడా పెట్టేశారండి సో మీరు ఒకసారి వెళ్ళి బ్యాంక్ చెక్ చేసుకోండి ఒకవేళ మీ అకౌంట్ కనుక డీయాక్టివేట్ కనుక అయినట్లయితే కనుక మీకు అమౌంట్ అనేది పడదండి సో ఒకవేళ మీరు మీ అకౌంట్ కనుక యాక్టివేట్లో ఉంటే మీకు తప్పనిసరిగా అమౌంట్ అయితే పడుతుందండి సో ఒకవేళ మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా అనర్హులుగా తేలిన వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలన్నా మనకు సోమవారం నుండి మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరు వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్